కడప జిల్లా పులివెందుల్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయాన్నే భోగిమంటలు వేసి చలి నుంచి ఉపశమనం పొందారు. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు అయిన కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున లేచి స్నానాలు ఆచరించి భగభగా భోగిమంటలు వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. భోగిమంటల్లో కష్టాలు పాపాలు కరోనా మహమ్మారి కాలిపోవాలని భోగిమంటలు వేస్తూ ప్రజలు భగవంతుని కోరుకున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా నిర్వహించారు. అలాగే పులివెందుల్లోని స్థానిక 14వ వార్డు సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై వైఎస్ఆర్ ఫౌండేషన్ 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా డాక్టర్ శరణ్యారెడ్డి వ్యవహరించగా ఎంపిక చేసిన విజేతలకు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ మనోహర్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డిలు బహుమతులను అందజేశారు. అంతకు మునుపు మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వీరారెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. లే మీరు వేస్తారండి, మీరు చూడలేదు. బుద్ధి రాకుండా సైడ్ గుండాలా ఫోటో రావాలంటే సైడ్ గుండాలా. వెరీ గుడ్.